శబరిమల ఆలయంలో పుణ్యకాలం కొనసాగుతోంది సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారు ఈ ఏడాది మండల మకరవిల్లకు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి అయ్యప్ప భక్తులతో శబరిగిరిలన్నీ మణికంటుని నామస్మరణతో మారుమోగుతున్నాయి మండల కాలం దీక్ష పూర్తి చేసుకుని ఇరుముడితో శబరిమల చేరుకుని స్వామివారికి సమర్పించుకుంటున్నారు భక్తులు ఈ ఏడాది స్వామికి ఆదాయం భారీగా సమకూరుతోంది ఈ సీజన్లో పది రోజుల్లోనే ఆలయానికి యాభై రెండు కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి శబరిమలలో రికార్డు ఆదాయం యాభై రెండు కోట్ల రూపాయలు సమకూరినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు న్యాయవాది అనంతగోపాలన్ తెలియజేశారు అప్పం విక్రయం ద్వారా ఆలయ అధికారులకు సుమారు రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు అరవన విక్రయం ద్వారా ఇరవై మూడు కోట్ల యాభై ఏడు లక్షలు వచ్చినట్టు తెలియజేశారు శబరిమల ఆలయానికి హుండీ ఆదాయం ద్వారా పన్నెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు వచ్చింది అయితే గత ఏడాది ఇదే సమయానికి భక్తుల నుంచి ఆలయ అధికారులకు తొమ్మిది కోట్ల తొంభై రెండు లక్షలు మాత్రమే వచ్చింది ఆ సమయంలో కోవిడ్ ఆంక్షల కారణంగా చాలా వరకు భక్తులు రాలేదు ఇక దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ అనంతగోపన్ మాట్లాడుతూ ఆదాయంలో ఎక్కువ భాగం ఉత్సవాల నిర్వహణకే వినియోగిస్తున్నామన్నారు ఆలయానికి వెళ్లే నాలుగు దారులు తెరిచామని భక్తులు తమ ఇష్టానుసారం ఏదైనా ఒక దారిని ఎంచుకోవచ్చని ఆలయానికి చేరుకోవచ్చని తెలియచేశారు శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు తమ ఆలయ సందర్శనను ఆన్లైన్ పోర్టల్ లేదా స్పాట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నవంబర్ పదహారు నుంచి అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి భక్తులు పెద్ద ఎత్తున తరలివేరుతున్నారు రానున్న ఇరవై రోజుల్లో భారీ ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉందని అనంత గోపన్ ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే ఇరవై రోజులకు యాభై ఒక్క లక్షల అరవన ప్రసాదం డబ్బాలు సిద్ధం చేశామన్నారు రోజుకి సగటున రెండున్నర లక్షల డబ్బాల ప్రసాదాన్ని విక్రయిస్తున్నట్టు చెప్పుకొచ్చారు సన్నిధానం పంప నిలక్కల వద్ద అంతరాయం లేకుండా రోజుకి మూడు సార్లు అన్నదానాలు చేస్తున్నారు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన భక్తులకు వైద్య సహాయం చేస్తున్నామని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు తెలియజేశారు కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్ల నుంచి భక్తుల సంఖ్యపై పరిమితి విధించడంతో శబరిమల అయ్యప్ప ఆలయానికి ఆదాయం తగ్గింది ఈ ఏడాది కరోనా ఆంక్షలు సడలించడంతో గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుతున్నారు ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగానే ఊహించిన ఆలయ అధికారులు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్ ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు టైమ్స్లాట్ విధానంతో భక్తులు ఎక్కువసేపు నిరీక్షణ లేకుండా సన్నిధానంలోకి చేరుకుంటున్నారు